బాహుబలి లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ బాహుబలి స్టార్ గెస్ట్ రోల్ చేయటంపై ఇటు రాజమౌళి నుంచి కానీ అటు ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెలువడలేదు. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రభాస్ రాజమౌళి ఇంతకు ముందు ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. అయితే ఆర్ఆర్ఆర్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ ఉంటే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్లు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఫిలిం నగర్ రూమర్స్ ప్రకారం రాజమౌళి ఇటీవల బాలీవుడ్ నటి అలియా భట్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో పరిణీతి చోప్రా పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహోతో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. సాహో మూవీ 15 ఆగస్టున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.